మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్ తో భాగస్వాములకండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయంకి స్వాగతం ప్రతి విషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసీ ప్రతిరోజు కొత్త కొత్త విషయాన్ని మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎత్తుకుతలకు ఉపయోగపడే ఎన్నో అంశాన్ని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం ఈ మనకు ఒక అద్భుతమైన గ్రంథం గురించి తెలుసుకుందాం ఈ గ్రంథం పేరే మరణాంతర జీవితం మరి ఈ గ్రంథం గురించి మనందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు జంగారెడ్డి గూడెం నుంచి పిరమిడ్ మాస్టర్ ప్రదీప్ కుమార్ గారు మరి ఆయన మాటల్లో ఈ గ్రంథం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ సార్ నమస్తే మేడం సో ఈ గ్రంథం గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు మాకు ముందుగా మీ గురించి అసలు మీకు మెడిటేషన్ అనేది ఎప్పుడు పరిచయం అందులో చెప్తారా ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు గురుదేవులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఎస్ ఎస్ నా పేరు ప్రదీప్ కుమార్ మేడం నేను పత్రిజీ సూచించిన ఈ ధ్యాన మార్గంలోకి ఈ కరెక్ట్గా ఎనిమిది సంవత్సరాలు అయింది మేడం ఈ మా ధ్యాన మార్గాన్ని ధ్యాన మార్గంలో పై ప్రయాణం చేస్తూ అందరిలాగానే నా బాల్యం గురించి చెప్తూ నేను చిన్నప్పటి నుండి ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు నా నేను హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేశాను మేడం ఆ గ్రాడ్యుయేషన్ వరకు అందరిలాగానే బాల్యం హాయిగా హాయిగా ప్రశాంతంగా చక్కగా ఆటలు పాటలు చదువుకుంటాం చదువుకుంటూ కూడా క్లాస్ టాపర్గానే ఉండేవాడిని అంత బాగుంది చక్కగా హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటికీ నాకు ఇరవై ఒక్క సంవత్సరాలు మేడం అంత హ్యాపీగానే ఉన్న సమయంలో అక్కడ నుండి నాకు ఫస్ట్ టైం నేను ఆగ్రాలో జాబ్ వచ్చింది ఆగ్రాలో జేపీ ప్యాలెస్ ఇంటర్నేషనల్ హోటల్లో నాకు జాబ్ వచ్చినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది మేడం నా యొక్క క్వశ్చన్స్ ఎందుకు జాబ్కి వెళ్తూ ఉండేవాడిని వస్తూ ఉండేవాడిని ఒక యాంత్రికమైన జీవితం గడిపే గడుపుతున్నాను అన్న అన్న అన్నట్లుగా నాకు అనిపించేది ఉదయం లెగుస్తున్నాము జాబ్కి వెళ్తున్నాను చేస్తు జాబ్ చేస్తున్నాను మళ్ళీ సాయంత్రం వస్తున్నాం పడుకుంటున్నాం ఇదే నా జీవితం అని ఒక అసంతృప్తి భావన ఏర్పడడం అక్కడ జరిగింది మేడం కరెక్ట్గా ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయ్యింది ఆ అసంతృప్తి భావన అనేది ఏర్పడడం అనేది అక్కడ స్టార్ట్ అయింది ఆగ్రాలో అక్కడ నుండి నాకు చాలా చాలా డిప్రెషన్కి లోనే వాడిని యాంత్రికమైన జీవితం వద్దున లేయడం యాంత్రికంగా జాబ్ చేయడం తర్వాత ఇది ఇది అయిన తర్వాత పెళ్ళి పెళ్ళి పెళ్ళలు ఇదేనా జీవితము జీవితానికి అర్థం ఇదేనా అని ఒక అసంతృప్తి భావన ఏర్పడి అలాంటి ఆలోచనలో తేలిడుతున్న టైంలో అలా డిప్రెషన్కి వెళ్ళి డిప్రెషన్కి లోన్ అయిపోయేవాడిని అది డిప్రెషన్కి లోన్ అయిపోయి జాబ్లు జాబ్ రిజైన్ చేయడం జరిగింది అట్లా రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో జాబ్ ఎదుక్కుంటాము అట్లా చాలా జాబ్లు రిజైన్ చేసేస్తూ ఉండేవాడిని జాబ్ ఎందుకంటే ఈ నన్ను వెంటాడుతూ ఉండే ఏదో ఒక లోపం అంతా బాగానే ఉంది అంత ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాను ఫ్యామిలీ పరంగా అంతా బాగానే ఉన్నాను అంత బాగానే ఉన్నా సరే ఒక లోపం అనేది నాతో ఈ క్వశ్చన్స్ ఈ సృష్టి ఏంటి ఈ జీవితం ఏంటి అసలు నేను ఎవరు నేను ఎక్కడి నుండి వచ్చాను ఈ లైఫ్ ఏంటి అనే క్వశ్చన్లు నన్ను చాలా బాధ పెడుతూ ఉండే మేడం ఎవరికి చెప్పినా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటి నీకు ఏముంది హ్యాపీగా లైఫ్ వెళ్ళడం కదా పిల్ల ఆ అమ్మ నాన్న పిల్లలు భార్య అంతే లైఫ్ అంటామంటే ఇది కాదు అనిపించేది సో అలాంటి డిప్రెషన్ లోన్ అవుతున్నప్పుడు నాన్నగారు వాళ్ళు కొన్ని సైక్యాట్రిస్టులు వాళ్ళకి కూడా చూపించారు ఆ విధంగా ఈ యొక్క నా యొక్క ప్రశ్నల పరంపరలో నా జీవితం మీద విరక్తి భావన వచ్చేది జీ అసలు నేను ఎలా పుట్టాను ఇదంతా ఏంటి నేను చనిపోతే బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు ఉండేది చనిపోతే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అనే భావనలు ఎక్కువ కలుగుతూ ఉండే సో ఆ మరణం ఇప్పుడే వచ్చేస్తే చాలా బాగుంటుంది లేకుంటే రాత్రి పడుకున్నప్పుడు ఉదయం కల్లా నేను లేకుంటే బాగుండేది అన్న భావనలో అలా ఏర్పడుతూ అట్లా జరిగిపోయిన ఒక పన్నెండు సంవత్సరాలు ఆ విధంగా నా ప్రశ్నలకి ఎవరు ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఆ పన్నెండు సంవత్సరాల తర్వాత నాకు పత్రి ఈ పిరమిడ్ పరిచయం పత్రిజీ గురువు గురువు గారు పరిచయం కావడం నా యొక్క ధ్యాన సాధన స్వాధ్యాయము చేస్తుండగా నా యొక్క ప్రశ్నలకు ఈ జవాబు రాబించడం ఎప్పుడూ విచారంగానే ఉండేవాడిని కానీ ధ్యానం పరిచయం అయిన తర్వాత నలభై రోజులు ధ్యానం చేసిన తర్వాత ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహం సో ఈ గ్రంథం మరణాంతర జీవితం అసలు ఈ గ్రంథం నేంటి చాలామంది ఈ పునర్జన్మ ఉంది పునర్జన్మ ఉందా మరణానంతర జీవితం ఉందా అనే ప్రశ్నలు అసలు ఉంటే దానికి రుజువులేంటి అని అందరికీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి పునర్జన్మ అనేది ఉంది మరణానంతర జీవితం కూడా ఉంది అని శాస్త్రీయంగా రుజువులతో సహా తెలియజేసేదే ఈ మరణానంతర జీవితం బుక్ మేడం ఓకే సో ఈ మరణం గురించి వీటి గురించి జనరల్గా స్వాధ్యాయ ప్రక్రియలో నేర్చుకుంటే అట్లా మీరు అట్రాక్ట్ అయ్యారా లేదా మరణం పట్ల అనే ఇంట్రెస్ట్ ఉందా మీకు ఎందుకంటే నేను మరణించాలి అనే భావంలోనే ఎక్కువ ఉండేవాడిని జీవితం జీవితం వైపు ఎక్కువ ఉండేది కాదు ఎంతో భారంగా ఉండేది జీవితం పొద్దున ఉదయం లేకడం ఈ జీవితం సాగించడం అంటే చాలా భారంగా ఉండేది కాబట్టి మరణం పొందితే చాలా హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్తో నేను ఆ మరణం పైన ఇంట్రెస్ట్ బాగా బాగా పెంచుకున్నాను మరణం పైన ఇంట్రెస్ట్ బాగా పెంచుకోవడం వల్ల ఆ మరణం ఎలా వస్తుంది మరణం ఏంటనే ఇంట్రెస్ట్ వల్ల మరణం పైన ఉండే కాన్సెప్ట్ని నేను ఎక్కువ చదువుతూ ఉండేవాడిని మేడం ఓకే ఇప్పుడు మరణం అంటే ఏంటి అసలు జీవితం అంటే ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది అది ఒక ఇన్ఫర్మేషన్ రూపంలోనే దొరికి ఆ ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంది అది నేను అనుభవ రూపంలో తెలియచుకోవడం కోసం నా సాధన కొనసాగిస్తూ ఉన్నాను మేడం అసలు మరణం పొందాలనే ఉందా మీకు ఇంట్రెస్ట్ అవును మేడం అవును ఎప్పుడు జీవించాలని ఇంకా లేదు మేడం ఓకే మరణం వస్తే మరణం మరణం పైన ఆసక్తి మరణం గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఓకే ఓకే సో ఈ బుక్ ఎవరు డోలారిస్ కెనాన్ ఒక మేడం ఈమె డాక్టర్ అండ్ హిప్నోటి హిప్నోటిస్ట్ మేడం ఈ మేడం వచ్చేసి ఆమె దగ్గర వస్తున్న పేషెంట్లు మానసికంగా కానీ భౌతికమైన రుగ్మతలతో వచ్చేవారికి ఆ మేడం హిప్నోటిజం ద్వారాగా ఆ యొక్క పేషెంట్ని వాళ్ళ యొక్క వెనక్కి తీసుకెళ్ళి వాళ్ళ జీవితంలోకి వెనక్కి తీసుకెళ్ళి ఇంకా గత జన్మలలోకి తీసుకువెళ్ళి ఆ రుగ్మత యొక్క మూలం యొక్క కారణం ఏ జన్మలో ఉందో అక్కడే తీసుకువెళ్ళి వాళ్ళని స్వస్థత పరిచే మార్గాన్ని ఎంచుకున్నారు ఆ జరిగే ప్రక్రియలో ఎంతోమంది ఎన్నో రకరకాల మతస్థుల పేషెంట్స్ వస్తుంటూ హిపనటైజ్ చే చేసినప్పుడు వాళ్ళ అనుభవాలు తీసుకొని ఆ జ్ఞానం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ బుక్ రచించారు మేడం హిప్నటైజం ఈ విధంగా చేసే వారిలో మనకి బాగా సుప్రచితమైన డాక్టర్ న్యూటన్ సార్ కూడా ఒకరు మన పేరు మాస్టర్ న్యూటన్ సార్ కూడా ఇదివరకు ఈటీవీ ప్రో ప్రోగ్రామ్ చేసేవారు గత జన్మ రహస్యాలు అని న్యూటన్ సార్ కూడా ఈ విధంగానే దీన్ని రిగ్రెషన్ ప్రాసెస్ అంటారు గత జన్మలోకి తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క రుగ్మత కానీ దాని యొక్క వాళ్ళకి బాధ వాళ్ళకి బాధ కలిగించే విషయాన్ని ఒక మూల కారణాన్ని తెలియజేసే ప్రాసెస్ని వాళ్ళు గత జన్మలోకి తీసుకెళ్ళడాన్ని రిగ్రెషన్ ప్రాసెస్ అంటారు మేడం డాక్టర్ న్యూటన్ సార్ కూడా చేసే పని బుక్ చెప్తారు డోలారిస్ కెనన్ ఈ మేడంకి ఈ బుక్ అసలు ఎందుకు రాయాలనిపించింది అంటే ఒక ఆవిడ ఎంతో జ్ఞానం ఎంతో నేను నాకు ఎంతో జ్ఞానం ఉంది అనుకునే ఒక ఆవిడ కూడా మేడం మరణానంతర జీవితం ఉందా మరణం మరణానంతర జీవితం అనేది ఉందా మానవులకి పునర్జన్మంటూ ఉందా మరణం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎంతో జ్ఞాని అని చెప్పుకునే ఒక ఆమె కూడా పైన ఏముంటాయి స్వర్గము నరకం అనేవి ఉంటాయి అక్కడికి వెళ్తారు లేకుంటే వెళ్తారు అనుకుంటున్నారు గాల్లో తేల్తారు అనుకుంటున్నారా అనే ఒక సమాధానం ఈ డోలరీ స్కానర్ని మేడంకి చాలా నిరాశ కలిగించింది ఎంతో జ్ఞానము జ్ఞాని అని అనుకునే ఆమె కూడా స్వర్గ నరకాలు ఉంటాయి ఇదైనా అనే ఇది కాదు ఇంకా విషయం ఉన్నది అనే త తపనలో అనేక మంది వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్స్ని రిగ్రెషన్ ప్రాసెస్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క గ జన్మాంతరాల్లోకి తీసుకెళ్ళి అందరు అనుభవాలు ఇంచుమించుగా ఒకేలాగా ఉన్నాయి అంటే రెండు జన్మల మధ్య స్థితి అంటే మరణ స్థితిలో ఒక ఆత్మ ఏ ప్రదేశంలో ఉంటుంది అనేది ఈ పేషెంట్స్ అందరూ ఇంచుమించుగా ఒకలాగనే చెప్తూ ఉంటే ఆ యొక్క సేకరణ ఇన్ఫర్మేషన్ బట్టి ఓకే అంటే మరణ మరణం తర్వాత ఆ ప్రదేశాలు అందరూ ఒకలాగే చెప్తున్నారంటే ఒక ప్రదేశ అంటూ ఉన్నాయి అక్కడికే అందరూ వెళ్తున్నారు అనే విషయాన్ని మేడమ్ ధృవీకరించి ఈ బుక్లో మనకు చెప్పారు ఈ విషయము ఈ జ్ఞానము మనం అందరూ తెలుసుకోవడం వల్ల కూడా ఈ పునర్జన్మలు ఎందుకు వస్తున్నాయి మానవులకు ఈ కష్టాలు బాధలు ఎందుకు వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా తెలుస్తుంది మేడం ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను జీవితం అంటే చాలా బరువుగా ఉంది ఈ జీవితం చాలా నిస్సహంగా ఉంది నా ఒకనొక సమయంలో పత్రిజీ సమావేశంలో అందరి ముందు ఏంటి సార్ నాకు ఈ కష్టాలు ఎవరు పుట్టించారు నన్ను ఎవరు పుట్టించారు నన్ను నన్ను బహిరంగ సమావేశంలో నేను అడిగాను నిన్నెవరు పుట్టిస్తారా ఎవరో దేవుడు వచ్చి నిన్ను పుట్టించడం అనుకుంటున్నావా నీకు నువ్వే కారణం నువ్వు బాగా ఉడకాలి ఇంకా ఉడుకు అన్నారు అప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఉడకాలి అంటే నాకు ఇంకా జ్ఞానం అవసరము ఇంకా నేను జ్ఞానం లేని స్థితిలోనే ఉన్నాను అని ఇంకా ధ్యాన సాధన చేస్తూ స్వాధ్యాయం చేస్తున్నాను మేడం ఓకే అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ మరణం ఈ భూలోకం అనేది ఎట్లా ఒక లోకము అలా ఆత్మలోకాలు కూడా వెళ్తాయి ఈ భూలోకంలోకి ఒక శరీరంతో వస్తారు ఆత్మ అనేది ఒక శరీరం తీసుకుని ఉన్నప్పుడు మాత్రమే ఈ భూలోకంలోకి వెళ్తారు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలు అనేవి ఆ ఆత్మలోకాల్లోకి వెళ్ళి ఈ భూలోకంలో మనం ఏ దేనికోసం వెళ్ళాము ఏం చేసి వచ్చాము అనేది అక్కడ మళ్ళీ వేసుకుని ఆహా నేను దీనికోసం వెళ్ళాను కానీ నేను పూర్తిగా ఆ పరిపూర్ణత సాధించలేదు అని తెలుసుకుంటాయి ఆ లోకంలో ఉన్నప్పుడు అంటే మేడం ఇక్కడ ఆత్మలు ఎన్నో ఉన్నాయి అన్ని ఆత్మలు శరీరాన్ని ధరించవు శరీరాన్ని ధరించిన ఆత్మలు ఈ భూలోకంకి వస్తాయి శరీరాన్ని ధరించిన ఆత్మలు ఆ ఆత్మలోకంలోనే ఉంటూ ఈ శరీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మలకి హెల్ప్ చేస్తూ ఉంటూ ఉంటాయి ఇక్కడ భూలోకంలో ఎన్ని శరీరాలతో ఉన్న ఆత్మలు ఉన్నాయో దానికి ఎన్నో రెట్లు ఉన్న ఆత్మలు ఆ లోకంలోనే ఉంటాయి అంటే మనకి ఈ యొక్క రిగ్రెస్ ఈ పేషెంట్ ఈ వీళ్ళు తెలిసి తెలిసి అందరూ తెలియజేసిన జ్ఞానం ప్రకారము ఆత్మలుగా వచ్చిన ప్రతి ఆత్మ శరీరం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆత్మలోకంలో ఉంటూ వారి యొక్క నిర్ణయించిన ప్రకారం వెళ్తూ ఉంటాయి అని తెలిసింది ఓకే సో ఏం చేస్తాయి ప్రతి ఆత్మ ఒక ప్రేమతత్వం గురించి తెలుసుకోవాలి అంటే ఆత్మలోకంలో కేవలం ఒక థియరిటికల్గా మాత్రమే నేర్చుకోగలుగు తప్పితే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలంటే ఆ ఆత్మ శరీరాన్ని ధరించి భూలోకంలో ప్రాక్టికల్గా నేర్చుకోవాలి ఒక ప్రేమతత్వం గురించి నేర్చుకోవాలి ప్రేమ అన్కండిషనల్ లవ్ అని అనే పాఠం నేర్చుకోవాలంటేనే ఒక ఆత్మ ఎన్నో శరీరాలను ధరించి ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఒక బాధని ఒక బా బాధ అనే దాని నుండి ఏ విధంగా బయటపడాలి అంటేనే ఆ ఆత్మ శరీర ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేయవలసి వస్తుంది డోలారిస్ కెనన్ అనే మేడం ఓ ఒక ఆత్మ ఒక పేషెంట్ని రెగ్రేషన్లో పంపించి మరణం అనేది ఎట్లా ఉంటుంది అని అడిగినప్పుడు ఆ మరణ స్థితిలో ఆ హిప్నటైజ్ చేసిన స్థితిలో వెనక్కి వెళ్తూ ఆ మరణం పొందే సమయం టైంకి తీసుకువెళ్తే ఆయన ఏమంటారంటే ఒక ఒక పేషెంట్ బురదలో కూరుకుపోయి చాలా లోతుల్లో ఉన్న లోతులో ఒక చెరువులో మనం కూరికిపోయి బయటికి వచ్చినప్పుడు ఎంతో వెలుగు సూర్యకాంతితో ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా అంత బా అంత కురిగిపోయిన స్టేజ్ నుంచి సూర్యకాంతిలోకి వచ్చినప్పుడు మనకి ఎంతగా అనిపిస్తుందో మరణం కూడా అంతే తినడము నిద్రపోవడము ప్రేమించడం అనేవి మన జీవితంలో ఎలా సహజమైనవో మరణం కూడా అంతే సహజమైనది కూడా ఓకే సో ఇంకా ఈ బుక్లో ఉన్న ముఖ్య ఏంటి ఒక ఆవిడ మరణం అంటే భయము నీళ్ళంటే భయంతో ఆమె ఒక ఆ భయంతో చనిపోతుంది చనిపోయిన తర్వాత ఆత్మ ఆత్మలోకాలకు వెళ్ళినప్పుడు నేను ఇది చాలా ఈజీ కదా ఈ బాధ ఈ భయంతో భయంతో చనిపోయాను ఈ భయం నుండి అధిగమించే పాఠం నేర్చుకోవాలి అనే దాంతో ఓకే ఓకే నేను భూలోకంకి వెళ్ళాను కానీ భయం అనే కాన్సెప్ట్ని నేను పూర్తిగా నేర్చుకోలేకపోయాను పరిపూర్ణత చెందలేకపోయాను అని కొంతకాలము ఆత్మలోకాల్లో ఉంటూ మళ్ళీ ఆ బాధన అనే కాన్సెప్ట్ని అధిగమించడానికి ఈ భూలోకంకి మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారు అలా పరిపు ఒక ఆత్మ అన్ని రకాలుగా పరిపూర్ణత చెందే వరకు ఈ జన్మలు తీసుకుంటూ ఉంటారు ఆత్మ ఇక్కడ బలవంతంగా ఈ భూలోకంకి పంపించి ఈ శరీరాన్ని తీసుకొని ఈ బాధల్ని అనుభవించాలని ఎవరు ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆత్మలోకంలో ఎవరు లేరు అని గ్రహించాను మేడం ఈ బుక్ ద్వారాగా ఓకే గ్రహించి ఈ అదంతా నా స్వీయ ఎంపికే ఈ భూలోకంలోకి వచ్చి ఈ విధంగా పరిణితి చెందాలనేది ప్రతి ఒక్కరిది వాళ్ళ స్వీ ఎం స్వీ ఎంపిక తప్పితే నేను బలవంతంగా ఈ భూలోకంగా తోసేవాళ్ళు అక్కడ ఎవరు లేరు ఈ కష్టాలని బాధల్ని అనుభవించాలని ఎవరు చెప్పేవారు లేదు ఇదంతా ఈ బాధ కానీ భయం కానీ ఇవంతా ఒక మన పరిణితి భాగంలో పరిణితి చెందే భాగంలో ఒక పాఠాలు అని నేను క్లియర్గా అర్థం చేసుకొని నన్ను ఎవరు కష్టపడ్డానికో కష్టాలు అనుభవించడానికో ఎవరు పెట్టలేదని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని నేను పరిపూర్ణంగా నింపుకొని నేను చాలా చాలా ఆనందంగా జీవిస్తున్నాను సో మనకి కష్టాలు వచ్చిన దుఃఖాలు వచ్చిన ఆనందం వచ్చిన ప్రేమ వచ్చిన కోపం వచ్చిన అసూ వచ్చిన ఏమొచ్చినా మనమే ఎంచుకున్నాం అదేంటో అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అని అంతే మేడం అంటే నాలాంటి క్వశ్చన్స్తో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అసలు నేను ఎవరు అసలు నేను ఎవరు అనే దాన్ని గురించి తెలుసుకు తెలుసుకోవడం ప్రయత్నిస్తే ఇవన్నీ అధిగమించవచ్చు ఇది నువ్వు ఒక ఆత్మవి అని తెలుసుకొని భగవంతుడే స్వయాన భగవంతుడివే నీవు అని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కష్టాలు బాధలు అనేవి అసలు లేనే లేవు అని తెలుస్తుంది మనము భూమిపైన జన్మ తీసుకున్నామంటే అనుభవాలు పొందుతాం నేర్చుకోవటం కోసం అని అన్నారు ఓకే ఇక్కడ అయితే మనం స్కూల్కి వెళ్తున్నాము నేర్చుకుంటున్నాము జీవితానుభవాల ద్వారా నేర్చుకుంటున్నాం అట్లా జరుగుతుంది మరి ఆత్మలోకాల్లో ధ్యానం పొందాలి అంటే ఎట్లా నేర్చుకుంటాం ఆత్మలోకాల్లో కూడా మన భూలోకంలో ఉండేలాగానే రకరకాల పాఠశాలలు సపోజ్ ఒకరికి సంగీతం పట్ల ఆసక్తి ఉంటే అక్కడ కూడా సంగీతానికి సంబంధించిన పాఠశాలలు ఉంటాయి ఎవరికి ఏ జ్ఞానం పైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి సంబంధించిన పాఠశాలలు అక్కడ ఉంటాయి మేడం ఇట్లాగే స్వస్థతపరిచే ఇలా పిరమిడ్ లాగా స్వత స్వస్థతపరిచే దేవాలయాలు అంటారు ఆత్మలోకంలో అలా మెడిటేషన్ సెంటర్స్ లాంటివి కూడా విశ్రాంతి పొందే స్థలాలు అవి కూడా ఆత్మలోకాల్లో ఉంటాయి మనం చూస్తూనే ఉంటాము ఒక చిన్న పిల్లవాడు చాలా అద్భుతంగా పాటలు పాడాడు లేకుంటే భగవద్గీత శ్లోకాలు వెంటనే పువ్వు పుట్టినగానే పువ్వు పుట్టగానే వికసించారు అంటారు సో అంతటి జ్ఞానము ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు మీరందరూ ఆ యొక్క జ్ఞానాన్ని ఆత్మలోకాల్లో అక్కడ ఉన్న పాఠశాలల్లో ఎంతో సాధన చేసి ఎంతో నేర్చుకున్న నేర్చుకున్నందువల్లే ఈ భూలోకంలో అలా పుట్టగానే కొంతమంది మనం చూస్తుంటాం మాటలు వచ్చినంటే రెండు సంవత్సరాల్లోనే అద్భుతంగా పాటలు పాడతారు అద్భుతంగా సంగీతము సంగీతం చెప్తారు అలాంటి వాళ్ళందరూ ఆత్మలోకాల్లో అంత సాధన చేయబట్టే ఇక్కడికి భూలోకంలో వచ్చిన తర్వాత అంత అద్భుతంగా ప్రదర్శించగలుగుతున్నారు గురించి ఈలో ఈ భూలోకంలో ఏ విధమైన నేర్చుకునే పరిస్థితులు ఉన్నాయో ఆత్మలోకాల్లో కూడా ప్రతి ఆ విధంగా ఉంటాయి ఓకే ఓకే సో ఇప్పుడు ఆత్మకి విశ్రాంతి స్థలాలు అన్నీ ఉంటాయి కదా మరి ఆత్మకి నిజంగా విశ్రాంతి అనేది అవసరం ఉండదు మొలకి ఎప్పుడు శక్తివంతం అని అనుకుంటాం కదా అందరం అదే ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా అనుభవాలు చాలా బాధాకరమైన అనుభవాలు ఉంటాయి చాలా చాలా కష్ట సుఖాలు అవన్నీ ఉండినప్పుడు ఒక్కసారిగా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ ఈ శరీర అనుభవాల్ని కా మర్చిపోలేరు వెంటనే ఆ ఆత్మ అనేది భూలోకంలో ఉన్న ఆ కష్టాల నాటిలే వెంటనే మర్చిపోవాలంటే వాళ్ళకి వెంటనే మర్చిపోలేరు దానికి అందు గురించి ఆ ఆత్మకి విశ్రాంతి అవసరము అని ఆత్మలోకంలో ఉన్న మార్గదర్శకులు ఉంటారు ఎట్లయితే మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఏ విధమైనట్లాంటిది ఉంటుందో ఆత్మలోకంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆ ఒక ఆత్మ భూలోకం నుండి ఆత్మలోకంలోకి వెళ్ళినప్పుడు వెంటనే ఆ ఆ మార్గదర్శకులు వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ఇప్పటి వరకు భరించిన ఆ స్థితిలోనే ఉంటారు ఇన్ని కష్టాలు ఆ ట్రాన్స్లోనే ఉంటారు ఇంకా అప్పుడు ఈ మార్గదర్శకులు ఇవన్నీ కాదమ్మా అని వాళ్ళకి ఒక మార్గనిర్దేశం చేసి ఈ విశ్రాంతి స్థలాల్లో చాలా విశ్రాంతి తీసుకొని ఇదంతా ఒక ప్రశాంతమైన స్థితి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఓకే గత జన్మలో నేను ఏదైతే నేర్చుకోవాల్సినకున్న అంశాలను ఇంకా నేర్చుకోలేదో మళ్ళీ నేర్చుకుంటా వెళ్తాను అని వాళ్ళు కోరుకుంటారు వారు కోరుకుని నేను మళ్ళీ జన్మ తీసుకుని ఆ పాట నేర్చుకుంటాను నాకు తగిన సూచనలు ఇవ్వండి అని ఆ మార్గదర్శులకు వెళ్ళి నేను ఈసారి జన్మ తీసుకున్నప్పుడు ఏ ప్రదేశంలో పుట్టాలి ఏ ఏ తల్లిదండ్రుల ద్వారాగా నేను జన్మ తీసుకోవాలి ఏ తల్లిదండ్రుల ద్వారాగా నేను జనం తీసుకుంటే నా పరిణితి చాలా బాగుంటుంది ఏ కొంతమంది చాలా కష్టమైన పరిస్థితులు ఎన్నుకొని కష్టమైన పరిస్థితుల్లో జన్మిస్తూ ఉంటారు ఆ పరిస్థితులు కూడా వాళ్ళు ఎంచుకున్నాయి ఎందుకంటే వారికి మార్గనిర్దేశకుల ప్రకారం అయితేనే ఆ పైలోకంలో మార్గనిర్దేశకుల నిర్దేశకుల ప్రకారం అయితే నువ్వు ఇంత ఇంత కష్టమైన పరిస్థితులను నువ్వు జన్మ తీసుకోవడం ద్వారాగా నువ్వు ప్రగతి అనేది చాలా ఫాస్ట్గా సాధించగలుగుతావు అని సూచించిన మేరకు చాలా కష్టమైన పరిస్థితుల్లో కష్టమైన తల్లిదండ్రులు ఉన్న పరిస్థితుల్లో జన్మ తీసుకుంటుంటారు అవి అన్నీ అక్కడ నేర్చుకొని ఆ ఎంపికలన్నీ కూడా ఎక్కడ ఎక్కడ జన్మ తీసుకోవాలని కూడా ఆత్మలోకంలోనే జరుగుతుంటాయి ఓకే 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 సో ఇప్పుడు ఈ మార్గ నిర్దేశకులు ఉన్నారు కదా అంటే వాళ్ళతో మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడే ఆత్మలోకాల్లో ఉన్నప్పుడే కాంటాక్ట్లో ఉంటామా భూలోకం పైన ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనకి ఈ మార్గం చూపిస్తూ ఉంటారు భూలోకంలో ఉన్నప్పుడు కూడా మార్గం చూపిస్తూనే ఉంటూ ఉంటారు కదా మేడం ఆ స్థితిలో మనం ఉండలేము ఆ వాళ్ళని రిసీవ్ చేసుకునేంత స్థితిలో ఉండాలి కానీ మ్యాక్సిమం ఆత్మ ఆత్మలోకాల్లో ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క సహకారం ఎక్కువగా తీసుకొని ఈ భూలోకంలో జన్మ తీసుకుంటాము వాళ్ళు ఆ వాళ్ళు ఆత్మలోక మార్గదర్శకులు ఎప్పుడు మనం వెంట వెంటే ఉండి మనం నడిపిస్తూనే ఉంటారు దాన్ని గ్రహించేంత జ్ఞానం అనేది ఈ భూలోకంలో ఒకసారి శరీరం తీసుకున్న తర్వాత ఆ మతి ఆ మరుపు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం గుర్తించలేకుండా ఉన్నాం ఆ మార్గదర్శకులు మాత్రం ఎప్పుడు మనం వెంటే ఉంటూ మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ ఓకే ఓకే సో ఇప్పుడు భూలోకం పైన స్కూల్స్ ఉన్నట్టు ఆత్మలోకంలో కూడా స్కూల్స్ ఉండే అట్లా అన్నారు ఇంకా భూలోకంలో ఉండే ఇంకేముండే ఆత్మలోకంలో అట్లా చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని రెగ్రెషన్లో ఈ రిగ్రెషన్ థియరీలో చాలా ఆత్మలు ఎంతో సుందరమైన ప్రదేశాలు ఉద్యానవనాలు అసలు మాటల్లో వర్ణించలేనంతమే సుందరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి ఎంతో ప్రశాంతమైన స్థితి ఉంది ఇక్కడ అంతా చాలా కాంతితో నిండి ఉంది అని ఆ డొలారిస్కేన రెగ్రెషన్లో తీసుకెళ్ళిన పేషెంట్స్ అందరూ ఒకే వర్ణన చేస్తూ ఉన్నారు ఈ కాన్సెప్ట్లో ఈ బుక్ అంతా ఒక ప్రశ్న జవాబులాగానే నడుస్తుంది ఈ బుక్లో మనం ఒక మేడం ప్రశ్న వేస్తూ ఉంటే ఆ హిప్నోటిజం స్థితిలో ఉండి ఆ మరణ రెండు జన్మల మధ్య మరణావస్థ స్థితిలో ఉన్న ఆ స్థితిలో నుండి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగానే ఉంటుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆ లోకాల్లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు కో సరస్సులు ఆ ఉద్యానవనాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు చెప్పాలంటే కొన్ని మాటలు వర్ణించలేనివి కూడా ఈ బుక్లో నేను పొందుపరచలేకపోయాను అంత భావాతీత స్థితిలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సుందర ఆ సుందరమైన దృశ్యాలు నేను ఎలా చూడలేకపోతున్నాను అని కూడా డోలారి స్కేనన్ ఒక వ్యక్తం చేశారు వాళ్ళ భావాలు అయితే నేను గ్రహించగలుగుతున్నాను కానీ అంత సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని నేను ఆ ఫీల్ నేను పొందలేకపోతున్నాను దానికి కొంచెం నేను విచారంగా ఉన్నానని కూడా ఏ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎంత గుర్తొస్తుంది ఎవరికన్నా ఉందా నరకము స్వర్గము అనేది ఒక ఆత్మ యొక్క ఆ మనసు స్థితిని బట్టి ఇంకా పరిణితి చెందని అంటే జ్ఞానం తెలుసుకొని ఆత్మలు అంటూ ఉంటాయి ఇక్కడ వచ్చి ఏదో యాంత్రికంగా జీవించేస్తాము ఏమీ తెలుసుకోకుండా దుర్మార్గాలు చేసేవాళ్ళు మోసాలు దొంగతనాలు చేసేవాళ్ళు మరణించిన సమయంలో కూడా అదే భావనలు ఉంటాయి వాళ్ళకి అదే స్థితిలో చనిపోయారు సో వాళ్ళ యొక్క మనస్థితి ఆ దుర్మార్గపు ఆలోచనలే ఆత్మలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్గనిర్దేశం చేసే చేసే స్థితిలో కూడా వాళ్ళు ఉండరు ఆ స్థాయి అలాంటిది అందుగురించి స్వర్గ వాళ్ళు అనుభవించే బాధే నరకము పరిణితి చెందిన ఆత్మలు జ్ఞానం తెలుసుకున్న ఆత్మలు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్న ఆత్మలు అదే ఆత్మ చాలా హాయిగా జీవించడమే స్వర్గము అదే మేడం నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను ఎంతో దుఃఖంగా విచారంగా ఉండేవాడిని ఆ విచారంగా ఉండి ఆ విచారంతోనే ఏ జ్ఞానం తెలుసుకోకుండా ఈ పిరమిడ్ ధ్యానము ఇలాంటి సద్గురువులు బాట నేను తెలుసుకోకుండా ఇంత జ్ఞానాన్ని నేను అనుభవించకుండా మరణం పొందాను నేనేం జ్ఞానం తెలుసుకోలేదు భూలోకం నుంచి వచ్చి అప్పుడు నేను ఇంకా అక్కడ కూడా నరకమే అనిపిస్తాను కదా ఎందుకంటే నేను జ్ఞానం తెలుసుకోలేదు విచారంతో ఎప్పుడు జీవిస్తూ ఉండవు జీవిస్తూ ఉండవు అని ఆ విచారంతోనే అక్కడ ఉంటాను ఎందుకంటే భూమి అనేది ఒక పాఠశాల పాఠశాలలో అన్నీ నేర్చుకుంటాము సో నాకు ఆ విచారము ఆ బాధ నుండి ఏం చేయాలి అని తెలుసుకున్నప్పుడే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఇంతటి జ్ఞానం తెలుసుకొని నేను ఆనందంగా జీవించాను ఈ ఆనందంతోనే నేను మరణం పొందుతాను మరణం పొందినప్పుడు ఈ ఆనందంతోనే మరణం పొందిన తర్వాత కూడా ఆ ఆత్మతలాల్లో ఇంతే ఆనందంగా ఉంటారు ఎందుకంటే నేను జ్ఞానం తెలుసుకున్నాను మరణం అనేది లేదు నేను అనేది ఒక ఆత్మస్వరూపాన్ని ఆత్మ అనేది శరీరం శరీరం ధరిస్తుంది ఎట్లా అయితే ఒక శరీరం మనం ఈ వస్త్రాలు ధరిస్తామో ఆత్మ అనేది కూడా ఈ వస్త్రాలు శరీరం అనే వస్త్రం ధరిస్తుంది వస్త్రం అనేది జీర్ణించిన తర్వాత పాత పడిపోయిన తర్వాత ఎట్లా విడిచిపెట్టేస్తాం మన ఈ డ్రస్ని ఈ ఆత్మ కూడా కొన్ని అనుభవాలు నేర్చుకున్న తర్వాత ఆ జీర్ణించిపోయిన తర్వాత ఈ వస్త్రాలు విడిచిపెట్టేసి ఆత్మ తలంలోకి వెళ్ళి మళ్ళీ కొత్త వస్త్రాన్ని ధరించినట్టుగానే అనే ఇంతటి జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల చాలా ఆనందంగా జీవించగలుగుతాం ఈ ఎప్పుడైతే ఇంత ఆనందంగా జీవించి మరణం పొందినప్పుడు కూడా ఇంత ఆనందంగా ఉంటామో ఆత్మతలంలో కూడా అంతే ఆనందంగా ఉంటాం అదే స్వర్గం ఎప్పుడైతే ఎంత విచారకరం బాధాకరమైన స్థితిలో మనం మరణ మరణిస్తామో అక్కడికి వెళ్ళిన ఆత్మతలంలోకి వెళ్ళినప్పుడు కూడా అంతే బాధంగా బాధాకరంతో అంతే దుర్మార్గపు ఆలోచనలు ఉంటాం అదే నరకం అంటే ప్రత్యేకంగా స్వర్గ నరకాలు అనేవి ఎక్కడ లేవు ఓకే ఓకే సో ఆత్మ మనం ఆత్మ అని తెలుసుకోవటం ఎంత చాలా బాగుంది ఆత్మ మరణించిన తర్వాత అట్లా ఆనందంగా ఫీల్ అవుతుంది అనేది కూడా చెప్పారు కానీ జనరల్గా ఒక మనిషి మరణిస్తున్నారంటే చాలా బాధ భయం దుఃఖం ఎక్కువ భయం అనేది ఉంటుంది సో ఈ ఏమవుతుంది ఆ క్షణ చివర క్షణాల్లో ఏమవుతుంది డోలారీస్ కెనన్ ఈ బుక్లో అనేక మంది పేషెంట్స్ ద్వారాగా మరణం పొందే స్థితి వరకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒక బాధతోనూ మరణం పొందేటప్పుడు బాధతో మరణించాల్సిన అవసరం లేదు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టే కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు కొంత కొంతమంది వేరే విధంగా ఒక దుఃఖంతో చనిపోతారు ఒక మంది ఆత్మహత్య చేసుకుంటారు ప్రతి ఒక్క కొంతమంది సహజమైన మరణమే పొందుతారు సో మరణం పొందేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ అనుభవించాల్సిన అవసరం లేదు అని ఈ ఈ బుక్లో చాలా చక్కగా ధృవీకరించారు వాళ్ళ యొక్క అనుభవం ధర సో ప్రతి ఒక్కరూ మరణం పొందేటప్పుడు బాధ అనేది ఉండదు చాలా సహజంగా మనం ఏదైతే నిద్రపోతున్నామో అదే విధంగా మరణం కూడా సంభవించవచ్చు ఓకే కొంతమంది బాధతో కూడా ఒక రుగ్మతతో కూడా మరణం మరణం పొందవచ్చు కానీ ఎప్పుడైతే మరణం అనేది వస్తుందో మన శరీరం నుండి ఆ చైతన్యం విడిపడిపోయేటప్పుడు బాధ అనేది ఇంకా ఉండదు ఓకే వాళ్ళ యొక్క పేషెన్స్ చెప్పిందని బట్టి ఆ శరీరం చైతన్యం కోల్పోయినప్పుడు ఎంతో చాలా ప్రశాంతంగా గాల్లో తేలుతున్నట్టు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శరీరాన్ని విడిచిపెట్టేశారు వృద్ధాప్యంలో చనిపోయారు అనుకోండి చాలామంది చాలా ఎంతో పెద్ద వయసు వచ్చిన తర్వాత చనిపోయారు ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరం పాత పడిపోయిన శరీరం కదా నేను ఎంతో నేను నిత్య నూతన యవనంలో ఉన్న ఆత్మస్వరూపండి నన్ను క్లియర్గా తెలుసుకుంటారు అన్న ఓకే ఓకే సో ఇక్కడ కౌన్సిల్స్ ఉన్నట్టు అక్కడ కూడా కౌన్సిల్స్ ఉంటాయా తప్పనిసరిగా ఉంటాయి మేడం ఎందుకంటే ప్రతి ఒక్కరు భూమిలోకంలో కౌన్సిలింగ్ ఎట్లా పొందుతారో ఇప్పుడు నేను నా విచారకరమైన స్థితిలో చాలా పిరమిడ్స్ పిరమిడ్ మాస్టర్ ద్వారా కౌన్సిలింగ్ పొంది వాళ్ళ యొక్క జ్ఞానం తెలుసుకొని లాగా పైలోకాల్లో కూడా కౌన్సిలింగ్ అనేది ప్రతి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రశ్నలు అన్నీ ఉంటాయి వాళ్ళ ప్రశ్నలు దానికి సమాధానం పరిచే పరిచేవాళ్ళు ఇంకా జ్ఞానవంతమైన ఆత్మలు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు వాళ్ళ యొక్క సహాయం సహాయం తీసుకుని మళ్ళీ జన్మ తీసుకుంటారు ఓకే ఓకే సో లాస్ట్లీ మాకు మరణాంతర జీవితం ఈ గ్రంథం గురించి మీరు ఇచ్చే మెసేజ్ మరణం అనేది చాలా సహజమైంది మరణం అనే దానికి ఎవరు బాధపడాల్సిన చింత అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఈ భూలోకంకి ఒక నేర్చుకుంటానికే వచ్చారు పాఠాలు నేర్చుకుంటానికి అవి బాధని ఎలా అధిగమించడం ప్రేమతత్వాన్ని ఎలా పొందడం కోపాన్ని ఎలా అధిగమించడం ఇలాంటి అనేక రకమైన పాఠాలు ఉంటాయి ఆ పాఠాలు నేర్చుకోవడం కోసమే మనం ఈ భూలోకంకి వచ్చాము ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే ప్రత్యేకించి ఎవరు లేరు అంత ఆత్మస్వరూపమే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని పొంది పరిపూర్ణత చెందడమే ప్రతి ఒక్క ఆత్మ పరిపూర్ణ జ్ఞానం పొందిన తర్వాత ఈ భూలోకానికి అవసరం రావాల్సిన పని లేదు ఈ భూలోకంలో ఇట్లా మనం అనుకునే కష్టాలు బాధలు మనం అనుకునే అవి నిజంగా లేవు అవి నాటకం అందుకని చాలా అంటారు జీవితం అనేది నాటక రంగం అని అట్లాగే ఒక పరిపూర్ణత జ్ఞాన స్థితి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆత్మ ఈ భూలోకంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి నిజంగా మళ్ళీ ఏదన్నా చెప్పాలి ప్రజలకు అందించాలి నా ద్వారా సేవ అందించాలని ప్రత్యేకించి వాళ్ళు ఎంచుకుంటే తప్పితే జనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్గా ఈ గ్రంథం గురించి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం చూసారు కదండి ఈరోజు మనకి బంధాంతర జీవితం గురించి ఈ గ్రంథం గురించి మనందరికీ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు చెంగారెడ్డిగూడెం నుంచి పేమెంట్ మాస్టర్ ప్రదీప్ కుమార్ గారు అనికి హృదయపూర్ కృతజ్ఞతలు అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ ఒక మంచి మాట సెగ్మెంట్ ఒక చిన్న మాట తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ఆ రోజుకు ఒక మంచి మాటలో రోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం ఒక మనిషి ఎప్పుడు ఎలా చనిపోతాడో తెలియదు చావు యూరోపంలో ఎలా వస్తుందో కూడా తెలియదు మరి ఈ మధ్యనే జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన గురించి ఈరోజు తెలుసుకుందాం డాక్టర్ ఏ పూరి హర్షవర్ధన్ ఖమ్మం వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్లో జనరల్ మెడిసిన్లో వైద్య సేవలు ఇస్తున్నటువంటివి డాక్టర్ అంతలో పెళ్లి సమయం వచ్చింది వైరా దగ్గరలోని తన మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు కరోనా కాలం మొదలైంది ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా ఖమ్మలని జరిగింది వారం రోజుల పాటు తిరుపతి గుళ్ళు గోపురాలు అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరిగారు డాక్టర్ హర్ష ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అనగా లీవ్ సంవత్సరం నాడే హాస్ట్రేలియా వెళ్ళాడండి సింధు ఏప్రిల్ మొదటి వారంలో ఆస్ట్రేలియా వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంది కానీ ఆ అమ్మాయి అదృష్టమో దురదృష్టమో కానీ రెండు వేల ఇరవై ఇరవై మూడవ తారీఖు నుంచి కరోనా డేంజర్ బిల్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించబడింది మనందరికీ అది అందువల్ల సింధు ఆస్ట్రేలియాకి వెళ్ళలేకపోయింది స్వతహాగా డాక్టర్ అయినటువంటి హర్షకి పరిశుభ్రత అంటే ఎంతో ప్రాణం ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత బాగా ఇచ్చేవాడు స్వయంగా వంట కూడా చేసుకునేవాడు జంక్ ఫుడ్లు కూల్ డ్రింక్స్ పిజ్జాలు బర్గర్లు వంటి వాటిని అసలు దగ్గరికి రానిచ్చేవాడు కాదు డాక్టర్ హర్షకి బాడీ ఫిట్నెస్ అంటే ఎంతో ఇష్టం కూడా దాని కొరకు ప్రతిరోజు జిమ్ చేసేవాడు అక్టోబర్ రెండు వేల ఇరవైలో జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆయాసం అలాగే దగ్గు రావటంతో వెంటనే డాక్టర్ హర్ష పరీక్ష చేయించుకోగా ఉప్పెన లాంటి వార్త అదేమిటంటే లంగ్ క్యాన్సర్గా నిర్ధారణ అయింది కుటుంబ సభ్యులందరూ కనీసం మూడు నెలల పాటు షాక్లోనే ఉన్నారు లాక్డౌన్ కారణంగా తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్ళలేని పరిస్థితి హర్ష ఇండియా రాలేని పరిస్థితి ఎందుకంటే విమానాలని కూడా బంద్ చేశారు అసలు నడవటంలా క్యాన్సర్ సోకింది అన్న భయంకరమైన నిజాన్ని ఇక నేను భరించక తప్పదు అని భావించాడండి హర్ష తన తల్లిదండ్రుల్ని బంధువుల్ని తను ఇష్టపడే వాళ్ళందరినీ నాకేం కాదు తగ్గిపోతుందిలే అని బాగా మోటివేట్ చేశాడు చికిత్స తీసుకుంటున్నాడు మరి అమాయకురాలైనటువంటి సింధు భవిష్యత్తు ఏమిటి డాక్టర్ హర్ష ముందు తనకు వచ్చినటువంటి క్యాన్సర్ వ్యాధి కంటే పెద్ద సమస్య సింధు భవిష్యత్తు అనిపించింది సింధు చాలా సంతోషంగా ఉండాలని ఆలోచించాడు అసలే సింధు వాళ్ళ నాన్న యాక్సిడెంట్కి గురై ఎనిమిది సంవత్సరాల నుండి శరీరం చచ్చబడి బెడ్ మీదనే ఉంటున్నటువంటి అతన్ని అత్యంత ఓపికస్తురాలైనటువంటి సింధు తల్లి అన్నీ తానే చూసుకుంటూనే ఉంది సింధు గురించి బాగా ఆలోచించాడు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు విడాకులు కోరాడు కానీ సింధు ఒప్పుకోలే లాక్డౌన్ ఎత్తేగానే నేను ఆస్ట్రేలియా వచ్చి నీకు తోడుగా ఉంటాను అంది కానీ ఏ ముచ్చట తీరకుండానే విధవరాలు కావటం హర్షకు ఇష్టం లేదండి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు విడాకుల సమయంలో ఆ అమ్మాయికి అన్నీ అదనంగానే ఇచ్చాడు కూడా ఇప్పటికీ ఒక స్నేహితురాలుగా ఇస్తూనే ఉన్నాడు ఇంకా తర్వాత సింధు ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్ళింది సింధుకి పెళ్లి సంబంధాలు వచ్చినా నచ్చలేదంటుంది డాక్టర్ తీసుకుంటున్న చికిత్స ఫలితంగా తగ్గిపోయింది అనుకున్నటువంటి మహమ్మారి ఈసారి మరింత ఉద్ధూరంగా దాడి చేసింది డాక్టర్ హర్షకి విషయం తెలిసిపోయింది ఇక తను భూమిపై ఉండేది కొన్ని రోజులే అని చెప్పి తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తాను అన్నా కూడా వద్దు అన్నాడు ఎందుకంటే ఆ వ్యాధి వల్ల తను పడే బాధలు వాళ్ళు చూడకూడదని బలంగా అనుకున్నాడు కూడా మనసులో వ్యాధి తీవ్రత తెలిసినటువంటి దగ్గర నుండి చికిత్స తీసుకుంటూనే ప్రతిక్షణం తన తల్లిదండ్రులను అత్యంత సున్నితంగా మానసికంగా తనకు ఏది జరిగినా భరించడానికి సిద్ధం చేస్తూనే ఉన్నాడు ఇక రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో వెళ్ళిన డాక్టర్ హర్ష రెండున్నర సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో చిట్ట చివరిగా తన తల్లిదండ్రులు చూడటానికి ఖమ్మం వచ్చేశాడు పదిహేను రోజులుండి ఒకరోజు తన తల్లిదండ్రులను అమెరికాలోని తన తమ్ముడి దగ్గరకు పంపి తనకు ఆస్ట్రేలియాలోనే మెరుగైన వైద్యం లభిస్తుందని చెప్పి తను కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు డాక్టర్ హర్ష ఆస్ట్రేలియాలో వంద మందికి పైగా అనాథలో ఉన్నటువంటి ఆశ్రమంలో చేరి అత్యంత ఓపికగా ప్రేమగా కావలసిన వైద్యం అందిస్తూనే ఉన్నాడు డాక్టర్ హర్షకి వాళ్ళన్నా వారికి హర్ష అన్న పిచ్చి ప్రేమ కానీ డాక్టర్ హర్షకి తెలుసు తను అనుకున్న వాళ్ళందరినీ ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవటానికి తన చికిత్స చేస్తున్న వైద్యులు మూడు ముందస్తు డెత్ తేదీలు ఇచ్చారని ఆ సమయంలోనే అత్యంత స్థితిప్రజ్ఞత ప్రదర్శిస్తూ తన తల్లిదండ్రులను అందరినీ ఆశ్చర్యపోయే విధంగా మానసికంగా సిద్ధం చేసిన విధానం వలన హర్ష అంటే అందరికీ మరింత గౌరవం ఏర్పడింది చక్కటి మనస్తత్వం కలిగి సహాయం చేసే సుగుణవంతుడైనటువంటి డాక్టర్ హర్షకు స్నేహితులు ఇండియాలోనే కాదు ఆస్ట్రేలియా కూడా అనేక మంది ఉన్నారు అవసరం ఉండి తన స్నేహితులు మెసేజ్ కనుక పెడితే ఎంత పనిలో ఉన్నా ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా స్పందించేవాడు ఫోన్లో నేను ఒక గంట లేదా రెండు గంటలు స్పందించలేదు అంటే ఇక అర్ష లేడు అనుకోమని స్నేహితులతో ముందుగానే చెప్తూ ఉండేవాడు సమయం రానే వచ్చింది డాక్టర్లు ఇచ్చిన ఒక డెత్ డేట్ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు దీనికి ముందుగానే తను చనిపోయినప్పుడు ఎవరికీ బరువు భారం కాకుండా లాయర్తోనే మాట్లాడి ఆథరైజేషన్ అక్కడ తన స్నేహితులకు ఇచ్చాడండి అలాగే శవపేటికను స్వయంగా ఆర్డర్ చేసుకున్నాడు కూడా తన కారు అమ్మేశాడు నిర్జీవమైన స్థితిలో తన తల్లిదండ్రుల వద్దకు రావటానికి కనీసం సింగిల్ డాలర్ కూడా ఖర్చు పెట్టుకోవటానికి తన స్నేహితులకు అవకాశం ఇవ్వకుండా ప్రతిదీ తనే ప్లాన్ చేసుకున్నాడు సిడ్నీలో ఉండే సైంటిస్ట్ అయిన తన బంధువుని మార్చి ఇరవై నాలుగో తారీఖు రమ్మన్నాడు మార్చి ఇరవై మూడు తను రెగ్యులర్గా వైద్య సేవలు అందించే ఆశ్రమానికే వెళ్ళాడు నేను ఇండియాకి వెళ్తున్నాను అని బాయ్ బాయ్ చెప్పేసి వారి దగ్గర నుండి వీడ్కోలు కూడా తీసుకున్నాడు ఇరవై నాలుగు మార్చి ఉదయం బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకొని తెల్లటి ప్యాంటు తెల్లటి షూ ధరించి చక్కగా ఉన్నాడు తన స్నేహితులతో కలిసి చాలాసేపు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు కూడా అనంతరం అందరూ కలిసి టిఫిన్ చేసి వచ్చారు ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా అని తల్లికి చెప్పాడు నాకు మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది వెళ్ళొద్దాం పదండి అని స్నేహితులతో అంటే ఎందుకరా ఇప్పుడే కదా తాగాం అని స్నేహితులు అంటుంటే తను ఒక్కడే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళి కాఫీ తాగి వచ్చాడు అనంతరం మూత్ర విసర్జనకు వాష్రూమ్కి వెళ్ళగా మూత్రం బదులు రక్తం రావటం గమనించాడు స్నేహితులకు చెప్పాడు నేను మరొక గంట కంటే ఎక్కువ సమయం ఈ ముందు ఉండకపోవచ్చు అని నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు అంతేనండి రెండు నిమిషాల తర్వాత ముప్పై రెండు సంవత్సరాల హర్షవర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంతిమ దశలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళటానికి కూడా కావలసిన ఏర్పాట్లు తనే స్వయంగా చేసుకొని ఇలా కూడా చేయొచ్చా అని చూపి అందరికీ ఎంతో ఆదర్శవంతుడు కూడా అయ్యాడు మిత్రులారా మరి నేటి కాలంలో మరణాన్ని గురించి ఎంత భయమో ఎంతటి ఆందోళనో ఇక ఉండడు చనిపోతాడని తెలిస్తే ఎంత రాద్ధాంతాలు చేస్తుంటారో ఎంత గగ్గోలు పెడతారో మనందరికీ తెలిసింది స్థితప్రజ్ఞుడు అంటే ఇంతకన్నా నిదర్శనం ఇంకేమైనా ఉంటుందా మరి ఆ మహానుభావుడికి నిజంగా చెయ్యితో నమస్కరించాలి అతని ద్వారా మనం మరణాన్ని గురించి అసలు సత్యమేమిటి ఎంత ఆ మరణ స్థితిలో కూడా ఎలాంటి నిశ్చింతగా ఉండాలో మనందరికీ నేర్పిపోయాడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు మంచి మాట ఎంత ముగించుకుందాం రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లే మీ రామిరెడ్డి మానస సరో ఇది ఈనాటి కార్యక్రమం ఈ రోజు మనకి మరణాంతర జీవితం ఈ గ్రంథం గురించి మనందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు చెంగారెడ్డిగూడెం గూడెం నుంచి ఫిర్మడ్ మాస్టర్ ప్రదీప్ కుమార్ గారు మరి ఒక మంచి మనతో మన అందరినీ సీనియర్ పెర్మిడ్ మాస్టర్ కల్లం రామరెడ్డి గారు రేపు మరొక వస్తే మరి విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్